త్వరలో జరగబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి గెలుపు కోసం నాయకులు కార్యకర్తలు కృషి చేయాలని మాజీ సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. సోమవారం నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశ కార్యక్రమంలో మాజీ సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి పాల్గొని మాట్లాడుతూ త్వరలో జరగబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి గెలుపు కోసం నాయకులు కార్యకర్తలు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ ఎన్నికలలో టీఆర్ఎస్కు తగిన గుణపాఠం చెప్పాలని పట్టభద్రులను కోరారు. ఈ సమావేశంలో నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కొన్ని మాటల్లో చెప్తున్నారు, మీ అందరికీ తెలుసు. ఇవాళ కేసీఆర్ తెలంగాణ ఆకాంక్షలకు తగ్గట్టుగా పరిపాలన సాగిస్తలేడు, ఇచ్చిన హామీలు నిలబెట్టలేడు, చెప్పిన మాటలను తీర్చలేడు కదా. అడుగడుగున అబద్దాలు చెప్పి ప్రజలను భ్రమింపజేస్తూ ఆయన పరిపాలన దాటుముట్టుకోవచ్చు. కొన్ని అట్లా పోయినా భాగం, కానీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యపాలు చేస్తుంది, కూని చేస్తున్నాడు, అడుగడుగున అనిశ్చిత దారి తీస్తున్నాడు. ఆ తర్వాత పోలీసులను పెట్టి రాజ్యం వెళ్ళాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఆ తర్వాత డబ్బు పెట్టి ఎలక్షన్ లో నెగ్గాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. నెగ్గినట్టు వాళ్ళు నన్ను గుంజుకొని అంత మారే అనేటువంటి ఒక ప్రయోగం చేస్తున్నాడు. అంటే ఇది ఆఖరికి అరాజకమైన పరిపాలన, అప్రజాస్వామికమైన పరిపాలన, అవినీతితో కూడుకున్న పరిపాలన, అనిశ్వేత ఇవాళ సంకేతమైన ఈ పరిపాలన. ఈ పరిపాలకుడికి హెచ్చరిక చేయడానికి, గుణపాఠం చెప్పడానికి, అదే ఇటువంటి పరిపాలన పనికిరాదు అని చెప్పి చెప్పడానికి ఈ మేధావులందరూ హెచ్చరించమని ఈ ఎలక్షన్లో మనం విజ్ఞప్తి చేస్తాం. ఆ మేధావులు కూడా ప్రోత్సహించమని మన కార్యకర్తలందరికీ నాయకులు, ఆ మేధావులందరినీ కూడగట్టమని మీ అందరికీ మేము విజ్ఞప్తి చేస్తాం. ఇదే సందర్భంలో ఇటువంటి పరిపాలన హెచ్చరిక చేయడానికి ఇది అని చెప్పి నేను సూక్ష్మరూపం తెలియజేస్తున్నా. అంతేందుకు రెండు మూడు విషయాలు, ఎన్నో విషయాలు నిన్న ఎలక్షన్లో చెప్పినాను. రైతులందరికీ సుమారు 25,000 కోట్ల రూపాయలు రుణాన్ని మాఫీ చేస్తున్నది. ఇక 3 ఎకరాల భూమి రానే రాదు, డబుల్ బెడ్రూమ్ ఇదే కట్టనే కట్టడు, కట్టే షోక్ మాత్రమే షోక్ అనే శాంపుల్ మాత్రం ఇది తెలిసిపోయింది. ఆఖరికి నిన్న మొన్న ఆఖరికి నిరుద్యోగాలకు వృత్తి ఇస్తున్నట్టు వృత్తిదే, ఉద్యోగాలు ఇస్తున్నట్టు ఇచ్చిన వాటిదే, ఎన్ని చెప్పినారు అనుకోండి. ఆఖరికి నిన్న మొన్న రైతులకు ఒడ్లు సన్న ఒడ్లేయండి.